వెలుగుపూడి కాదు కదా లేట్ ఉంది వెలుగుపూడి అది మంచిదే వెళ్ళాలి ఎన్ని గంటలకి నేను డాక్టర్ రాజన్ భాస్కర్ రావు ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం అసిస్టెంట్ కోఆర్డినేటర్ పాలిసెట్ 2020 విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జరగనున్న పాలిసెట్ 2020 ఎగ్జామినేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నగరంలో సిటీలో 24 సెంటర్లు జిల్లా మొత్తంగా 56 సెంటర్లలోనూ 9988 ఏమో విశాఖపట్నం సిటీలోనూ జిల్లావారీగా 15755 మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతున్నారు కోవిడ్ నియంత్రణ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం కోవిడ్ నియంత్రణను అనుసరించి థర్మల్ స్కానింగ్ శానిటైజేషన్స్ ఇవన్నీ కూడా మేము తగు చర్యలు తీసుకొని ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఈరోజు మేము అన్ని ఏర్పాట్లు తీసుకొని ఉన్నాం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే విద్యార్థులు పాత హాల్ టికెట్లు చల్లవు ప్రతి ఒక్కరూ కొత్త హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్లతో పాటుగా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటంటే ఈ కాలంలో ఈ 15 రోజుల క్రితం మాకు ఫీవర్ కానీ జలుబు కానీ ఏ ఊర్ల నుంచి కూడా మేము ప్రయాణం చేయలేదు మేము హెల్త్ ఫిట్గా ఉన్నామని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డిక్లరేషన్ ఉన్న వాళ్ళందరికీ మామూలు నార్మల్ రూమ్స్లోనూ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది లేదు ఎటువంటి ఫీవరు ఇలాగ ఏమైనా చిన్న కోల్డ్ ఇలా ఏమైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక ఐసోలేషన్ సెంటర్లు ఇలాగ ఒక రూమ్స్ పెట్టి ఆ రూమ్లో మేము ప్రత్యేక గదుల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం థర్మల్ స్కానర్స్ ఏర్పాటు చేసాం మరియు కోవిడ్ కిట్లు అన్నది మన ఇన్విజిలేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఈ కోవిడ్ బాధితులు ఎవరైనా ఉంటే ఆ సెంటర్స్లో ఆ రూమ్లో ఇన్విజిలేషన్కి మేము ఈ కోవిడ్ కిట్లు ఇచ్చి ఇన్విజిలేషన్ చేపిస్తున్నాం అలాగే ప్రతి సెంటర్లోనూ కూడా ఒక సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్ని అయితే పెట్టడం జరిగింది ఈ హెల్ప్ లైన్ సెంటర్లో విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాల్ టికెట్ మర్చిపోయినా వెంటనే ప్రింట్అవుట్ తీసి ఇవ్వడానికి చర్యలు అయితే ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నాం టైము డేట్ సో 27/9/2020 ఆదివారం పరీక్ష కాలం 11 గంటల నుంచి 1 గంటల వరకు 3 గంటల ముందు నుంచే ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది కోవిడ్ నిబంధనల దృష్ట్యా సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో 8 గంటల నుంచే రూమ్లోకి ప్రవేశం ఏర్పాట్లు చేసాం కనుక విద్యార్థులు అందరూ కూడా సెంటర్స్కి 8 గంటలకే చేరుకొని ఈ స్కానింగు ఈ శానిటైజేషన్ ఏర్పాట్లు ద్వారా చూసుకొని రూముల్లోకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను.